అందుకే పురోహితుడు లేకుండా ఉండరు. కుటుంబమే కాదు, ఆ సాంప్రదాయం రాసరికం దగ్గర నుంచే కాదు, ఇంటి పురోహితుడు అంటారు. ఆయన సత్యనారాయణ వ్రతం చేయిస్తేనే ఆయనకి పంచల్సా పెట్టక్కర్లేదు. పండక్కి బట్టలు కొనుక్కున్నప్పుడు ఇంటి పురోహితుడికి కూడా ఓ పంచల్సాపుకొని పట్టుకెళ్లి ఆయనకి ఇచ్చి ఒక నమస్కారం చేస్తారు. ఎందుకని అంటే ఆయన ఓ పూజ చేసుకుంటున్నా, ఓ హోమం చేసుకుంటున్నా, ఆయన కాశీ వెళ్లి విశ్వేశ్వరుడికి అభిషేకం చేసుకుంటున్నా, పాపం నా ఇందు ప్రీతి కలిగిన వాడు, ఆ కుటుంబం అంతా నన్ను నమ్ముకునుంది, ఆయన మళ్లీ మళ్లీ నా దగ్గరికి వచ్చేటప్పుడు ఏమండి మీరు ఇంటి బ్రహ్మగారు, ఇదిగో మీ చలవ కన్యాదానం చేసేశాను, బాలసార ఇదిగో మనవడు పుట్టాడు, బాలసార ముహూర్తం ఎప్పుడు పెడతారు అని, నా మనవరాలు పుట్టింది, మనవరాలకి పేరు ఎప్పుడు పెడదాం, అన్నప్రాసన ఎప్పుడు చేద్దాం అని ఇంటి తోరణం విప్పడానికి వీలు లేకుండా తోరణం మీద తోరణం గడుతూ శుభకార్యాలకి నేను వెళ్లి యాజకత్వం వహించగలిగినటువంటి అదృష్టం యజమానికి పట్టాలి, పాపం నన్ను నమ్ముకుని ఉన్నారని ఆయన కాశీ వెళ్లి విశ్వనాథుని యొక్క శివలింగాన్ని మీద కాశీ నీళ్లు పోసేటప్పుడు మిమ్మల్ని స్మరిస్తారు. ఆయన మిమ్మల్ని స్మరించాడు కాబట్టి ఆ కారణం చేత మీరు చేస్తున్న చిన్న చితక దోషాలుంటే సర్దుకుంటాయి పురోహితుడుంటే. అందుకని ఇంటి పురోహితుడు ఇంటి చాకలి అని దేవతాంశ సంభూతులు వాళ్ళందరూ చాకలి స్పృశిస్తే చాలు దోషం పోతుంది కాబట్టి వారిని గౌరవిస్తారు శాస్త్రంలో. ఏ శుభకార్యం జరిగినా వారిని పిలిచి, ఓ నైవేద్యాలు పెడితే వారిని పిలిచి చక్కగా ప్రసాదం ఇచ్చి బట్టలు పెట్టి ఎంతో మర్యాదగా ప్రవర్తిస్తారు. అందరినీ కూడగలుపుని తీసుకెళ్లగలిగినటువంటి స్థితిని దేవాలయం వ్యవస్థగా ఆవిష్కరించింది సనాతన ధర్మం. కాబట్టి ఒక పురోహితుణ్ణి వెతుక్కోవాలి. నేను యజ్ఞం చేస్తూ కూర్చున్నాను, యజ్ఞశాలలో ఇది జరిగింది, శరమ వచ్చి చెప్పే వరకు నాకు తెలియలేదు. ఇలాంటివి జరగకుండా ఉండాలి అంటే నా చాటున కూడా సరి అయిన మాటలు చెప్పి కాపాడగలిగిన ఒక పురోహితుడు కావాలి. ఇప్పుడు పురోహితుణ్ణి వెతుక్కోవడానికి ఏ మంత్రినో పిలిచి ఓ పురోహితుణ్ణి చూడండి పంపించలేదు, తాను బయలుదేరాడు. ఒక మర్యాద అని ఒక మాట ఉంటుంది, మీరు చూడండి, సభకి ఆధ్యక్షము అని ఒక మాట ఉంటుంది. ఆధ్యక్షం వహించేటటువంటి వ్యక్తి సభలో పెద్దరికాన్ని వహిస్తాడు. ఆయన్ని మాత్రమే మనం ఆహ్వానిస్తాం, మిగిలిన వాళ్ళని ఆహ్వానిస్తాం. ఈనాటి సభకి ఫలానా వారిని అధ్యక్షత వహించవలసిందిగా కోరుతున్నాం, వారికి ఫలానా వారు పూలదండ వేస్తారు, మిగిలిన వాళ్ళని పిలిచి మిగిలిన సభా కార్యక్రమాన్ని అధ్యక్షుల వారు నడిపిస్తారు. వీరు అధ్యక్షం వహిస్తారు అని చెప్పి వారిని కూర్చోబెట్టి మీరు వెళ్ళిపోయి అన్ని మీరే తెలియస్తుంటే, మీరే పిలిచేస్తుంటే, మీరే మాట్లాడేస్తుంటే ఈయనెందుకు? అలా నామమాత్రావశిష్టంగా కూర్చోబెట్టరు సనాతన ధర్మంలో. ఆయన సభని నడిపిస్తారు, ఆయన ఎవరెంతసేపు మాట్లాడాలో చెప్తాడు, ఆయన సభ పూర్తయిపోయిందని ప్రకటిస్తాడు. అధ్యక్షుడి సభని పూర్తయిపోయిందని ప్రకటించాడంటే ఆ సభ పూర్తయిపోయిందని గుర్తు. సభాధ్యక్షుడు ఉండేది ఎందుకు అంటే తాను మాట్లాడడానికి కాదు, ఎవరు ఎంత మాట్లాడాలో చెప్పి సభను నడిపించడానికి. కాబట్టి మీరు ఆ భారతంలో ఎదర చూస్తారు సభాధ్యక్ష పదవి గురించి ఎంత గొప్పగా మాట్లాడతారో మీరు చూద్దురు గాని, నిజంగా అందుకే అన్నారు భారతంలో లేని ధర్మం ఎక్కడుంది, భారతం సమస్త ధర్మముల సమాహారం. కనుక ఇప్పుడు ఆయన పురోహితుణ్ణి వెతుక్కుంటూ తానే బయలుదేరాడు. అది ఎవరికో అప్పజెప్పడం కాదు, తనకి అత్యంత ముఖ్యమైన విషయంలో తాను జాగరూకుడై ఉండాలి. తన వ్యక్తిగతమైనటువంటి శ్రద్ధ తాను పెట్టాలి, పెట్టి తాను ఎంచుకోవలసి ఉంటుంది. కొన్ని కొన్ని విషయాలు ఇతరుల మీద విడిచిపెట్టేసేవి కావు. నీ ఆకలి తీరడానికి నువ్వే అన్నం తినడం ఎటువంటిదో, నీ దాహం తీరడానికి నువ్వే నీళ్లు తాగడం ఎటువంటిదో, నీ అభ్యున్నతి కొరకు నువ్వే చేసుకోవలసిన పనులు కొన్ని ఉంటాయి. 10 మందితో కలిసి చేసేవి కొన్ని, నువ్వు ఒక్కడివే చెయ్యవలసినవి కొన్ని. ఈశ్వరుడి పల్లకీ పట్టేటప్పుడు 10 మందితో కలిసి పట్టు, మంచిది. నేను ఒక్కడనే పడతానని నాలుగు వైపులో ఉన్నటువంటివి నువ్వు ఒక్కడివే పట్టుకోకూడదు, 10 మందిని కలిసి పట్టుకోమని పట్టుకోవాలి. నీకు ఆకలిస్తే వాళ్ళందరూ తిన్నాక నీ తింటానని వేళ్లు తెరవకూడదు, నువ్వు తినాలి, లేకపోతే నీ ఆకలి తీరదు. నీ ఆకలి తీరేటప్పుడు నువ్వన్నం తినాలి, ఈశ్వర సేవ చేసేటప్పుడు 10 మందితో కలిసి చెయ్యాలి. ఏది ఎక్కడ ఎలా చెయ్యాలో ధర్మం అలాగే చెయ్యాలి. కాబట్టి నీ ఆకలి తీరడానికి నువ్వన్నం తినడం ఎంత ముఖ్యమో, నీ ఇంటి పురోహితుణ్ణి ఎంచుకోవడం విషయంలో కూడా నువ్వంత శ్రద్ధ చూపించాలి. ఆ శ్రద్ధ నీకు లేకపోతే ఫలితం కూడా అలా ఉండదు. కొన్ని కొన్ని విషయాలలో నువ్వు వ్యక్తిగతమైన శ్రద్ధ పెట్టకపోతే ఆ మాటకు అర్థమే ఉండదు. తన తండ్రి శరీరం విడిచిపెట్టేస్తే శ్రాద్ధం తానే పెట్టాలి, అంతేకాని దానికి కూడా వరువిచ్చేస్తానండి అనకూడదు. దీక్షావస్త్రాలు ఇచ్చేస్తానండి, వరుణిచ్చేస్తానండి, ఆయన దజనం పెడతారండి, ఆఖరిని ఎప్పుడో వచ్చి ఒంటి గంటకో ఎప్పుడో నేను ప్రసాదం తిని వెళ్ళిపోతానండి అనకూడదు. నువ్వే పెట్టాలంటే కూర్చో.
శ్రాద్ధం పెట్టడానికి 365 రోజుల్లో ఒక్కరోజు నీ తండ్రి నీకు శరీరం ఇచ్చిన మహానుభావుడు, ఆయన శరీరం పడిపోయిన తర్వాత ఆయన్ని స్మరించి శ్రాద్ధం పెట్టడానికి నీకు సమయం లేకపోతే నిన్నెవరు నమ్మాలి లోకంలో? నీకు శరీరం ఇచ్చిన తండ్రికి శ్రాద్ధం పెట్టడానికే నీకు ఖాళీ లేకపోతే నన్ను నువ్వు ఉద్ధరిస్తావా? నీ తండ్రినే ఉద్ధరించని వాడివి, నీ తండ్రి మీదే గౌరవం లేని వాడివి. 9 నెలలు కడుపులో పెట్టుకుని అన్ని వికారములు పొంది, అన్ని బాధలు పొంది, మృత్యు సదృశమైన వేదన పొంది, ప్రసవించి పాలిచ్చి పెంచి పెద్ద చేసి నీ కోసం నోములు పట్టి వ్రతములు పట్టి ఉపవాసాలు చేసి పెంచి పెద్ద చేసిన అమ్మకి తగ్గినం పెట్టని నువ్వు మిత్రుడన్న పేరుతో నన్ను ఆదరిస్తావా? నిన్ను నేను నమ్మనా? ఎలా నమ్మను? అందుకే కొన్ని కొన్ని వాడు చేస్తున్నాడంటేనే వాణ్ణి నమ్మవలసి ఉంటుంది. వాడు చెయ్యట్లేదు అంటే వాణ్ణి నమ్మడం సాధ్యం అయ్యే విషయం కాదు. నేను క్షమింపబడేదను కాక, సనాతన ధర్మం నమ్మిన వాడిగా నేను అలాగే మాట్లాడతాను. కాబట్టి జనమేజీయుడు పురోహితుణ్ణి వరించమని ఎవరిని వర్ణించకూడదు, తానెళ్ళాలి. కాబట్టి ఇప్పుడు ఆయనే బయలుదేరాడు. ఏమి నేర్చుకుంటున్నాం భారతంలో మనం? అన్ని పనులు అస్తమానం అందరికీ అప్పజెప్పేవి కావయా, కొన్ని నువ్వు చేసుకోవలసి ఉంటుంది. గురువుగారి పెట్టి శిష్యులు పట్టుకోవచ్చేమో, గురువుగారి పంచవాళ్ళు పట్టుకోవచ్చేమో, గురువుగారి మీ వదిలి స్నానం నేను చేసేస్తాను లేండి అనకూడదు. గురువుగారు స్నానం చేయాలి కదండి. సా శ్రద్ధ కదితా సద్భి యామ సూపమభ్యతే అంటారు శంకర భగవత్పాదులు శ్రద్ధ అన్న మాటకు వ్యాఖ్యానం చేస్తూ. శాస్త్రస్య గురువాక్యస్య సత్యబుద్ధ్యావధారణ, శాస్త్రము గురువు చెప్పినవేవో అవి సత్యమని నమ్మినవాడు ఎవడున్నాడో వాడే శ్రద్ధ కలిగిన వాడు, వాడికి అన్ని లభిస్తాయి. అంతేగాని ఉత్తరాయణ అలా చెప్తుంటారండి అన్నవాడికి శ్రద్ధ ఎక్కడుంటుంది? కాబట్టి అది శ్రద్ధ కాదు. కనుక జనమేజయుడే పురోహితుణ్ణి వరించడానికి బయలుదేరాడు. ఈ మాట మీరు విన్నప్పుడు మనం ఒక విషయాన్ని గమనించవలసి ఉంటుంది అని మీరు తెలుసుకోవలసి ఉంటుంది. మన ఇంట్లో మన పిల్లని కన్యాదానం చేసేటప్పుడు మహాసంకల్పం అని ఒకటి చెప్తారు. ఆ మహాసంకల్పం చెప్పేటప్పుడు మాట్లాడకూడదు కన్యాదాత. కన్యాదాత మాట్లాడితే ఆ మహాసంకల్పం వల్ల వచ్చే ఫలితం పోతుంది. అందుకే పెళ్లి చేసేటప్పుడు వేదిక మీద ఎక్కువ మందిని కూర్చోపెట్టవద్దు అని చెప్తారు. కారణం అదే. ఎందుకని అంటే నిష్కారణంగా లేక పుట్టిన ఒక్క పిల్ల, ఆ పిల్ల వల్ల తాను 7 తరాలు తరించారు. ఇప్పుడు అంత గొప్ప వేదిక, ఆ వేదిక దాని మీద ఎందుకు అందరూ? నిజాయితీతో మీరు ప్రసన్నమైన హృదయంతో ఆలోచిస్తే 84 ఏళ్ళు వచ్చాయి, మోకాళ్ళు వంగవు, కూర్చోలేరు, మంచిదే నేను కాదంటలేదు, ఎదురుగుండా కుర్చీ వేసి కూర్చోండి, వేదిక మీద ఎందుకు కుర్చీ? అక్కడ సర్వమంగళాదేవతని పెట్టి పూజ చేస్తున్నారు. మీరు చెప్పులతో వేదిక ఎక్కితే దానికి ఏమిటి ఫలితం? కన్యాదాత ఏమైపోవాలి? శ్రద్ధ ఎక్కడ ఎలా ఉండాలో అలా ఉంటేనే శ్రద్ధ. లేనిది శ్రద్ధ కాదు, తంతు అంతే. మీకు ఇంత పెద్ద ఫలితాన్ని ఇక్కడి నుంచి మినపగింజలు నేర్చుకుంటూ సూర్యమండలానికి పోతే ఎన్ని మినపగింజలుంటాయో, 1000 సంవత్సరములు నేను సూర్యమండలం అందుండేను కాక, ఇంత ఫలితాన్ని ఇప్పుడు కన్యాదానం చేయిస్తున్నవాడు బ్రహ్మస్థానంలో కూర్చున్న బ్రహ్మగారు. నీకు ఊళ్ళో ప్రతి పనికి మాలిన వాడిని పిలవడానికి కార్యక్కి వెళ్లి పిలుచుకొస్తావా? బ్రహ్మస్థానంలో ఉన్నవాడిని పిలవడానికి మాత్రం ఫోన్ చేసి అయ్యా మీరు పెళ్లికి వచ్చేస్తారు కదా, 7 ఇంటికి వచ్చేయండి అంటావా? ఏమిటి శ్రద్ధ నీది? నువ్వు వెళ్ళాలి. నువ్వు వెళ్ళి వారికి వస్త్రం పట్టుకెళ్లి వారికి ఇచ్చి నమస్కరించి, అయ్యా ఇలా పిల్లల్ని కన్యాదానం చేద్దాం అనుకుంటున్నాను, మీరు మా ఇంటి బ్రహ్మ, మీరు దగ్గరుండి ఈ కార్యాన్నంతటినీ శుభప్రదంగా నడిపించాలి, చక్కగా నన్ను అభ్యున్నతి పదంలో నిలబెట్టండి, కన్యాదానం చేయడం వల్ల నేను దశ పూర్వేషాం దశాపరేషాం 10 తరాల ముందు 10 తరాల తర్వాత తరిస్తారు, అపురూపమైనటువంటి అవకాశం ఉన్నది ఒక్క పిల్ల, ఆ కన్యాదానం దాటితే హెచ్ చేయడానికి అధికారం లేదు, కాబట్టి నాతో మర్యాదగా కన్యాదానం చేయించండి అని వేడుకోవలసింది ముందెవరిని? బ్రహ్మస్థానంలో కూర్చున్న వాళ్ళని. 56 మాటలు మగపెళ్లి వారింటికి వెళ్ళడానికి నీ ఖాళీ ఉంది, అయిందానికి కానిదానికి మాట్లాడడానికి నేను మన్నింపబడదును కాక. నీకు బ్రహ్మస్థానంలో ఉన్నవాడిని వెళ్లి వరించి నమస్కరించి రావడానికి నీకు ఖాళీ లేదా? రామాయణం చదవండి, వశిష్ఠుడైతే ఎలా వరించాడు? మహాభారతం చూడండి, జనమేజయుడైతే పురోహితుడిని ఎలా వరించాడు? నీ అభ్యున్నతి కావాలనుకున్నప్పుడు బ్రహ్మస్థానంలో కూర్చున్నవాడు దోషం చేసినా నీ శ్రద్ధ వల్ల నీకు ఫలితం వచ్చేస్తుంది. నువ్వు శ్రద్ధగా కూర్చోగలిగి ఉండాలి, నువ్వు ఇచ్చే గౌరవం నువ్వు ఇవ్వగలిగి ఉండాలి. కాబట్టి మహానుభావుడు జనమేజీయుడు స్వయంగా బయలుదేరాడు. బయలుదేరి ఆ నదీ తీరంలో చూస్తున్నాడు. ఎందుకు నదీ తీరం దగ్గరికి వెళ్ళాలి? కావాలంటే ఏం ఊళ్ళల్లోకి వెళ్ళి వెతుక్కోకూడదు ఏమిటి? కాదు, నదీ తీరము ఎక్కడున్నదో అక్కడ పర్ణశాలలు వేసుకుని ఉంటారు.
ఎందుకని అంటే తెల్లవారుజామునే వెళ్ళి ఆ నదిలో స్నానం చేసుకుని, మధ్యాహ్నం వెళ్లి స్నానం చేసి సంధ్యావందనం చేసుకుని, సాయంకాలం వెళ్లి స్నానం చేసి సంధ్యావందనం చేసుకుని, ఒకటికి 10 మార్లు ఆ పవిత్ర నది యందు స్నానం చేస్తూ సంకల్పం చెప్పుకుని చక్కగా వచ్చి కూర్చుని నీరు ఎక్కడుంటుందో అక్కడే ధర్మ కార్యాచరణ సాధ్యం అవుతుంది. ఆశమనం చెయ్యాలి. అన్ని బాగున్నాయి. ఇచ్చిన విడిది అద్భుతమైన విడిది. బయట నుంచి మినరల్ వాటర్ బాటిల్ తెచ్చుకుంటేనే నీళ్ళు ఒక్కటే దొరకవు, స్నానం కూడా ఉండదు. ఎందుకది? పక్కన నది ప్రవహిస్తోంది, చాలు నువ్వు తరించిపోయావు. అందుకే బాలకాండలో రాముడు విశ్వామిత్రుడితో కలిసి వెళితే, మహానుభావ బ్రహ్మన్ గురువర్యా ఇక్కడ దగ్గరలో నది ప్రవహిస్తోంది, మీరిక్కడుందురుగానంటాడు. ఎవరికి ఎక్కడ ఆవాసం ఇవ్వాలో తెలిసి ఉండాలి, ఎవరి హృదయాన్ని బట్టి వాళ్ళకి ఇవ్వాలి. కాబట్టి ఆ నదీ తీరంలో ఉంటారు మహాత్ములు, ఆ అనుష్ఠానం తెలుసున్న వాళ్ళు. వాళ్ళు ఆ అనుష్ఠానం అంటే ప్రాణం వాళ్ళకి. వాళ్ళ మనసులు పరిపక్వమై వాళ్ళు చేసిన సత్కర్మల చేత రాజ్యాన్ని ప్రభువుని రక్షించాలని కోరుకుంటారు. ఎందుకని కోరుకుంటారు? అదొక ధర్మ విశేషం. మళ్ళీ ఒక్కొక్కరికి ఒక్కొక్క లక్షణం. క్షత్రియుడు మంచం మీద చచ్చిపోకూడదు, భూమి మీద చచ్చిపోకూడదు అని శాస్త్రం. ఆయన యుద్ధ భూమిలో చచ్చిపోయిన నాడే ఆయన జన్మకి సార్థకత అంది. ఆయన మాంసం తినవచ్చు అంది. ఎందుకు తినవచ్చు అంది ఆయన్ని? ఆయనకి బలం ఉండాలి. ఆయనకి బలం ఎందుకు ఉండాలి? నేను భారతం కాలం నాటి విశేషాలని మీకు వివరణ చేస్తున్నాను. ధర్మం ఎప్పటికీ ధర్మమే తప్ప ఈనాడు అలా యుద్ధాలు చేయమన్నది నా ప్రతిపాదన కాదు. కాబట్టి ధర్మం అలాగే మాట్లాడుతుంది. మాంసం తిను, దోషం లేదు. రామచంద్రమూర్తి తిన్నారు, దోషం లేదు. ఎందుకు మాంసం తిన్నాడు? శరీరము బలంగా ఉండాలి. ఇప్పుడు ఈ బలంగా ఉన్న శరీరం ఏం చెయ్యాలి? బలహీనుడైన వాణ్ణి చెనకుతున్న బలవంతుణ్ణి చెనకడానికి బలం ఉపయోగించాలి. కాబట్టి ఇప్పుడు అతను యుద్ధ భూమికి వెళ్ళాలి. యుద్ధ భూమిలో బలహీనుల్ని పాడి చేస్తున్న వేరొక బలవంతుణ్ణి చంపే ప్రయత్నంలో తాను చచ్చిపోయినా తన స్వధర్మంలో తాను చచ్చిపోయాడు. అందుకే వీరస్వర్గం ఇచ్చామన్నారు. తప్ప హింసని ప్రోత్సహించి కాదు, లోకధర్మాన్ని నిలబెట్టడం కోసం. కాబట్టి ఇప్పుడు ఇటువంటి వారందరూ నది ఒడ్డుని ఎందుకుంటారు? వారిప్పుడు ఒకటి కోరుకుంటుంటారు, బలవంతుడై ధర్మాత్ముడై యజ్ఞయాగాది క్రతువులు చేస్తూ లోకాన్ని రక్షించాలని కోరుకునే రాజు 10 కాలాలు బతికుండాలని కోరుకుంటారు. అటువంటి వాడు అయ్యా తెలిసో తెలియకో దోషాలు జరిగిపోతున్నాయి, రేపు కారణం తెలియని ఆపద వస్తుంది, ఎవరు రక్షిస్తారు? కాబట్టి నువ్వు పురోహితుడిగా వచ్చి నన్ను కాపాడాలని అడిగితే రాగలిగినటువంటి హృదయ సంస్కార బలం ఉన్నవాడు అక్కడ ఉంటాడు. అక్కడ వెతుక్కోవాలి. ఎక్కడ ఇది వెతుక్కోవాలో అక్కడ వెతుక్కోవాలి. అంతేగాని ఒక వస్తువు కోసం ఇంకో చోట వెతకూడదు కదా. కాబట్టి నది ఒడ్డుకు వెళ్ళాడు. అంటే ఏ మహాత్ములు ఉండే చోటుకి వెళ్ళినప్పుడు ఎక్కడ ఎలా ప్రవర్తించాలో, ఎలా వెతుక్కోవాలో, ఎలా మాట్లాడాలో, దేని వలన నువ్వు అభ్యున్నతిని పొందుతావో, నీకు దొరికే ఒక వస్తువు నీ జన్మను ఎలా తరింపచేస్తుందో ఒక్కొక్కనాడు మహాభారతం మీకు వివరణ చేస్తోంది, నాకు వివరణ చేస్తోంది కదండి. ఇలా మహాభారతం ఎప్పటికయ్యే నాదిపరం ఒకటి. కాబట్టి సరే, ఎప్పుడైతే ఏక శబ్ద సమ్యజ్ఞాత సృష్ట ప్రయుక్త స్వర్గే లోకే కామదుర్భవతి, ఒక్క మాట సంతోషంగా చెప్పుకున్నది సమస్త కాంగ్యములను వర్షిస్తుంది.